బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు 3 రోజుల శిక్షణ తరగతులకు సిద్ధమయ్యారు. ఈ మధ్యాహ్నం షామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్ లో ఈ శిబిరాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చూగ్ ప్రారంభిస్తారు. ఇవాళ నుంచి మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల దాకా సుమారు 300 మంది బీజేపీ నాయకులు హాజరవుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు మొన్నే ఢిల్లీ పర్యటన, అనంతరం ఇక్కడ శిక్షణ తరగతులు, దాదాపు 300 మంది ముఖ్య నాయకులు అని చెప్తున్నారు, ఏంటి ఎజెండా, అప్డేట్ ఏంటి? హరి, బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కొత్తగా చేరిన పార్టీ నేతలు, అదేవిధంగా ఇటు పాత నేతలకు సంబంధించి పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పార్టీ సిద్ధాంతము, సైద్ధాంతిక భూమిక, ఆర్ఎస్ఎస్ తో పార్టీ సంబంధాలు, అదేవిధంగా మోదీ హయాంలో జరిగిన దేశ ఆర్థిక పరిస్థితి, సంక్షేమము, వ్యవసాయ రంగంలో మార్పులు, విదేశీ విధానము, ఇది అంశాలపై 14 సెషన్స్ లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ రోజు 3 సెషన్స్ లో సమావేశాలు జరుగుతాయి, రేపు 7 సెషన్స్, అదేవిధంగా ఎల్లుండి మరో 4 సెషన్స్, మొత్తం 14 సెషన్స్ లో కూడా ఈ అవగాహన నేతలకు సంబంధించి, అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. హరి, ఓకే విక్రమ్.